ముగిసి మూడు రోజులుగా వస్తున్న ఏపీలో కొన్ని చోట్ల గొడవలు చల్లారడం లేదు. ఏలూరు జిల్లా చేపల తూము సెంటర్లో మళ్లీ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. పోలింగ్ ముగిసి మూడు రోజులు కావస్తున్న ఏపీలో కొన్ని చోట్ల గొడవలు చల్లారడం లేదు. ఏలూరు జిల్లా చేపల తూము సెంటర్లో మళ్లీ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. 40వ డివిజన్లో టీడీపీ వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గణేష్ అనే వ్యక్తి పీక తెగింది. హుటాహుటిన అతన్ని ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే అక్కడికి కూడా రెండు వర్గాలు వచ్చి దాడులకు దిగడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. పోలీసులు సముదాయించిన వారు దారికి రాలేదు, పైగా కాకీలపైనే దాడి చేశారు. దీంతో లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.